హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు నీకు నోటిఫికేషన్ రూపడం రావడం అనేది జరుగుతుందండి మనకి రైల్వే ఎగ్జామ్స్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టేట్ ఎగ్జామ్స్ అయినా సెంట్రల్ అయినా రైల్వే అయినా ఎనీ ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వితిన్ సెకండ్స్లో మన ఛానల్ వీడియో అనేది ఉండడం జరుగుతుంది సో ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే గ్రూప్ డూ ఎగ్జామ్ను ఎలా క్రాక్ చేయాలనేది డీటెయిల్గా చూద్దామండి అయితే చాలామందికి ఇప్పుడు మనకున్న ఆప్షన్స్లల్లా కొంచెం బెస్ట్గా బెటర్ చాయిస్గా ఉన్నది ఏంటంటే మనకి గ్రూప్ డే ఎగ్జామ్ అండి ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో సో వాళ్ళకనేది ఈ ఎగ్జామ్ని ఎలా ఈజీగా క్రాక్ చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా డీటెయిల్గా అనేది చూద్దాం ఈరోజు ఫస్ట్ మనకి గ్రూప్ డీ ఎగ్జామ్లో సిలబస్ అనేది ఐడియా ఉండాలండి ఎందుకంటే ఫస్ట్ మనకి సిలబస్ మీద ఐడియా ఉంటేనే ఆ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేస్తామనేది ఒక ఐడియా అనేది ఉంటుంది సో ఫస్ట్ నేను సిలబస్ గురించి చెప్తాను చూడండి ఒకసారి అర్థమేటిక్లో మనకి టోటల్గా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయండి ట్వంటీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ వచ్చేసి థర్టీ క్వశ్చన్స్ వస్తాయండి థర్టీ మార్క్స్ జనరల్ సైన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండి నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ సో ఓవరాల్గా మనకి టోటల్గా ఏంటంటే హండ్రెడ్ మార్క్స్ అండి ఈ హండ్రెడ్ మార్క్స్లో అర్థమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ అండి బేసిక్స్ ఉంటాయండి అప్ టు టెన్త్ స్టెవల్ టెన్త్ క్లాస్ లెవెల్ ఎగ్జామేనండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి థర్టీ మార్క్స్ అండి రీజనింగ్ ఎంత థర్టీ జనరల్ సైన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి ట్వంటీ మార్క్స్ సో ఇక్కడ వన్ బై వన్ మనకి అసలు దీని ఒక ఇంపార్టెన్స్ ఏంటి ఏమేమి చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా చూద్దాం అయితే చాలామంది మనం ఎలా ప్రిపేర్ అవుతామంటే అర్థమెటిక్ రీజనింగ్ ఒకే వచ్చేసినాయి జనరల్ సైన్స్ ఏదో పై పైన కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అనుకుంటాం ఇక చాలామంది ఎక్కువ టైం వేస్ట్ చేసేది కూడా ఇక్కడండి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ దగ్గర ఇక్కడ వచ్చే మీకు ట్వంటీ మార్క్స్ అండి నేను చదవద్దని చెప్పట్లేదండి ఇక్కడ మీరు జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫేర్ కూడా చాలా ఇంపార్టెంట్ చదవాలి కానీ ఫస్ట్ మీరు ప్రియారిటీ దేనికి ఇవ్వాలి నేను ఒకటే చెప్తున్నాను అండి ఫస్ట్ ప్రియారిటీ మీరు మ్యాథ్స్కి ఇవ్వండి అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ ఈ త్రీ టాపిక్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా అయితే ఆల్మోస్ట్ అర్థమెటిక్ ఎంత ట్వంటీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ వచ్చేసి థర్టీ మార్క్స్ నెక్స్ట్ జనరల్ సైన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఎయిటీ మార్క్స్ అనమాట అంటే ఇక్కడ మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఈ త్రీ టాపిక్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా అయితే ఎయిటీ మార్క్స్ అనేది మనం ప్రిపేర్ అవునట్టు సో ఆ ఎయిటీలో అట్లీస్ట్ సిక్స్టీ మార్క్స్ వచ్చినా కూడా బెటరే కదండి అవునా కాదండి ఒకసారి మీరే ఆలోచించండి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి ఈ జనరల్ అవేర్నెస్ ఉంది కదా ఈ జనరల్ అవేర్నెస్లో మీకు పాలిటీ వస్తుంది హిస్టరీ వస్తుంది జాగ్రఫీ వస్తుంది ఎకనామిక్స్ వస్తుంది అసలు జనరల్ స్టడీస్లో ఉన్న ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అవి మొత్తం వస్తాయి కరెంట్ అఫైర్స్ విత్ ఇంక్లూడ్ కరెంట్ అఫైర్స్ ఇవి మొత్తం ప్రిపేర్ మీకు వచ్చేది ఇరవై మార్కులే కానీ ఇక్కడ అథమెటిక్ చూడండి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అప్ టు టెన్త్ స్టాండర్డ్ లెవెల్ బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు మీకు టఫ్ కూడా అడగాడు ఎందుకంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడండి మార్క్ టెస్టులు రాయండి నేను చెప్పే స్టాండర్డ్ అలా ఉందా లేదా టఫ్గా ఉన్నదా మీకు అర్థమవుతుంది రీజనింగ్ వచ్చేసి కూడా సేమ్ అండి మనకి క్రిటికల్ రీజనింగ్ ఒక్కటి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఇదే జనరల్ సైన్స్ అండి మనకు ఒక ఫండ అనమాట చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఇక్కడనే ఈ జనరల్ సైన్స్ దగ్గర చాలామంది నెగ్లెట్ చేసేసి ఏదో కొన్ని ప్రీవియస్ బిట్స్ బట్టి పట్టడం లేదంటే కొన్ని ఎక్కడన్నా చదువుని వెళ్ళిపోతే వస్తుందిలే అనుకుంటామండి లేదండి మీరు అది నెగ్లెట్ మాత్రం చేయదు ఇక్కడ చెప్పేది ఇట్టి నేను ఈ మూడు ఫస్ట్ ప్రిఫరెన్స్ సైన్స్ ఫస్ట్ మ్యాథ్స్ అథమెటిక్ రీజనింగ్ సైన్స్ ఈ మూడు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు జనరల్ అవేర్నెస్ అది కూడా మోడర్న్ హిస్టరీలో మనకి కొన్ని కొన్ని ఇంపార్టెంటే ఉంటాయి అవి కూడా నేను చెప్తాను అవి మాత్రం ప్రిపేర్ అవ్వండి సో ఇప్పుడు మరి దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి సైన్స్కి రీజన్ ఇప్పుడు మనకు చాలామంది ఏంటంటే మ్యాథ్స్ చాలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు సో వాళ్ళు చాలా మెటీరియల్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేస్తారు ఓకే మ్యాథమెటిక్ రీజనింగ్ గురించి కూడా చాలామంది ప్రాక్టీస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంటుంది కానీ చాలా మందికి ఐడియా లేకోకుండా వదిలిపెట్టేది ఏంటంటే జనరల్ సైన్స్ కానీ జాబ్ రావాలంటే ఇక్కడ నేను చెప్తున్నాను గ్రూప్ డి జాబ్ రావాలంటే మీరు ఇక్కడ కష్టపడాల్సింది సైన్స్ మీనేనండి జనరల్ సైన్స్ మీనే ఎందుకంటే చూడండి ఒకసారి ఇది సిలబస్లో మెన్షన్ చేసిందండి జనరల్ సైన్స్ మార్క్స్ అనే ట్వంటీ ఫైవ్ మార్క్స్ గ్రూప్ డే అండ్ ఇది ద సిలబస్ అండర్ ది షల్ కవర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ ఆఫ్ టెన్త్ స్టాండర్డ్ లెవెల్ సిబిఎస్ఈ అంటే వాడు అక్కడ క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది ఏమని మెన్షన్ చేశాడు జనరల్ సైన్స్ టోటల్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అప్ టు టెన్త్ స్టాండర్డ్ లెవెల్ సీబీఎస్సీ అని చెప్పేసి వాడే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మనకి ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కనుక మనం పర్ఫెక్ట్గా అయితే ట్వంటీ ఫైవ్ మార్క్స్కి అట్లీస్ట్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మార్క్స్ వచ్చిన అట్లీస్ట్ తక్కువ తక్కువ పదిహేను నుంచి ఒక ఇరవై మార్కులు వచ్చినా కూడా మనకి ఎంత బె ఎంత బెటర్ అండి మన స్కోర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అవునా కదా వాడు అక్కడ మెన్షన్ చేసినావు టెన్త్ స్టాండర్డ్ లెవెల్ వరకే అని చెప్పేసి ఇగో ఇక్కడ ఇది నేను రాసింది కాదండి ఇది సిలబస్లో గ్రూప్ డి ఎగ్జామ్ నోటిఫికేషన్లో ఇచ్చిన సేమ్ వర్డ్స్ అనేది తీసుకోవడానికి చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు డౌట్ ఉంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి మీరు చదువుకోండి సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మెయిన్గా మీరు ఎవరైతే గ్రూప్ డి జాబ్ మీ లక్ష్యమై ఈ నోటిఫికేషన్లో జాబ్ తెచ్చుకోవాలి మాకు ఇంకా ఏజ్ లేదు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఉన్నవాళ్ళు మాత్రం నేను చెప్పేది ఒకటే అండి వాళ్ళకి అర్థమేటిక్ రీజనింగ్ తర్వాత సైన్స్ ఈ జనరల్స్ ఈ సైన్స్ కూడా నేను ఎందుకు ఇంతలా ఇంతలా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి ఇక్కడ మనకు చాలా క్వశ్చన్లు డైరెక్ట్ ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్లు పడుతున్నాయండి కాకపోతే మీరు చూడండి అవునా కాదా మీరు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే మనకు డైరెక్ట్ ఎన్సీఆర్టీ ఎందుకంటే టెన్త్ స్టాండర్డ్ లెవెల్ ఇది మనకి ఇక సిబిఎస్ఈ సిలబస్ అప్పుడు టెన్త్ స్టాండర్డ్ లెవెల్ కాబట్టి మన క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్గా పడడం అనేది జరుగుతుంది సో మేము ఏం చేస్తున్నామంటే ఈ సిబిఎస్ఈ సిలబస్ అప్ టు టెన్త్ స్టాండర్డ్ లెవెల్ గురించి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్ల మేము అనేది షార్ట్ నోట్స్ అన్ని ప్రిపేర్ చేయడం జరిగిందండి అది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మూడింటిని టోటల్గా కవర్ చేస్తూ తెలుగులో ఇంగ్లీష్లో పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంది సో ఈ నోట్స్ పర్చేస్ చేయడం వల్ల మీకు యూజ్ ఏంటంటే అండి మేము ఈ సైన్స్ ఎన్సీఆర్టీ అనేది అప్ టు టెన్త్ స్టాండర్డ్ లెవెల్ వరకు ఏ టు జెడ్గా కంప్లీట్ చేయడం అని జరిగింది ఎక్స్క్లూజివ్గా ఈ నోట్స్ అనేది గ్రూప్ డి గురించి మాత్రమేనండి చాలామంది పర్చేజ్ చేస్తున్నారు తర్వాత వాళ్ళ డౌట్స్ ఏంటంటే బ్రదర్ ఇది ఎక్కడి వరకు ఎగ్జామ్స్కి అంటే ఇది ఏ ఎగ్జామ్స్కి మీరు ఇంకా యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ పర్సనల్గా మళ్ళీ ఫోన్ చేసి అనేది అడగడం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నానండి అది స్టాండర్డ్ అనేది మీకు ఎన్సీఆర్టీ టెన్త్ స్టాండర్డ్ వరకు అనేది కవర్ చేయడం అనేది జరిగింది మన నోట్స్లో మీకు శాంపిల్ పేపర్స్ కావాలన్నా నేను చెప్తాను ఎలా కూడా మీకు మీకు శాంపిల్స్ కూడా పంపిస్తాం కానీ ఇక్కడ ఎగ్జామ్ ఏంటంటే మెయిన్గా గ్రూప్ డీ ఎగ్జామ్ అండి మా టార్గెట్ ఏంటంటే ఇక్కడ సైన్స్లో ఫిఫ్టీ నుంచి ట్వంటీ మార్క్స్ రావడం మా టార్గెట్ మా నోట్స్ నుంచి ఫిఫ్టీ నుంచి ట్వంటీ మార్క్స్ రావడం మా టార్గెట్ సో ఇక్కడ ఎక్స్క్లూజివ్గా గ్రూప్ డి గురించి మాత్రమే చెప్తున్నాం కాబట్టి మీరు అదొక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి ఎన్టీపీసీకి మిగతా ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయండి ఉపయోగపడాలని చెప్పట్లేదు కాబట్టి ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ గ్రూప్ డీ ఎగ్జామ్ గురించి కాబట్టి మేము అక్కడ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది చెప్పేసి మేము దానికి అనుగుణంగా అనేది నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది సో ఇక్కడ మేము ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ విత్ ప్రాబ్లంతో సహా అనేది షార్ట్ నోట్స్ అవైలబుల్గా ఉంది సో ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండింటిలో ఉన్నదండి సో ఇక్కడ నెంబర్ ఉన్నది కదండీ త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ టూ అనే నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ హండ్రెడ్ రూపీస్ పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ని ఈ నెంబర్ కనుక వాట్సాప్ చేస్తే మేము పీడిఎఫ్ అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది రెస్పెక్ట్ నెంబర్ సో ఇంగ్లీష్లో ఉంది యాజ్ వెల్ యాజ్ మనకి తెలుగులో కూడా ఉందండి మీకు రెండిట్లో ఉన్నది తెలుగులో కావాలంటే తెలుగులో తీసుకోవచ్చు ఇంగ్లీష్లో కావంటే ఇంగ్లీష్లో తీసుకోవచ్చు అని రెండు సపరేట్ ఉంటాయండి బైలింగ్ వల్ల మాత్రం ఉండవు తెలుగు పీడిఎఫ్ సపరేట్గా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ పీడిఎఫ్ కూడా మీకు సపరేట్గా ఉండడం అనేది జరుగుతుంది సో నేను ఇక్కడ ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ చెప్తున్నాను అండి మీకు గ్రూప్ డి జాబ్ కనుక మీ లక్ష్యం అయితే నేను మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ మ్యాథ్స్ సైన్స్ ఈ రెండింటి మీద బాగా ఫోకస్ చేయండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఎయిటీ మార్క్స్ ఉన్నాయి నేను ఇక్కడ ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్పడానికి కూడా నేను ఈ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ని వదిలిపెట్టమని చెప్పట్లేదండి మీరు దాన్ని కనుక నెగిటివ్ మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే ఇవి మీరు పర్ఫెక్ట్గా అయ్యారనుకో మనకు జాబ్ రావడానికి ఏంటండి సెవెంటీ మార్క్స్ కనుక మన చేతిలో ఉంటే రా మార్క్స్ మనకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అవునా కదా మన టార్గెట్ సెవెంటీ మార్క్స్ ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ చూడండి ఒకసారి ఇంకో అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి అర్థమెటిక్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ వచ్చేసి థర్టీ మార్క్స్ సైన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మొత్తం ఎయిటీ కదా ఈ ఎయిటీ మార్క్స్లో వరస్ట్ కేసులో ఒక సిక్స్టీ వచ్చినాయి అనుకోండి వరస్ట్ కేసులో మనం ప్రిపేర్ అయ్యి బాగా ప్రిపేర్ అయ్యి సిక్స్టీ వచ్చాయి అనుకోండి ఈ జనరల్ అవేర్స్ కరెంట్ అఫేర్స్లో ఒక పది మార్కులు రా ఇరవై మార్కులు పది కాకపోతే ఒక ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ వచ్చినా ఆల్మోస్ట్ వీఆర్ అప్ టు దేర్ కదండి మన కాంపిటీషన్లో ఉన్నట్టే మనం ఇంకా భయపడాల్సిన అవసరం ఏముందండి సో అందువల్ల మీరు ప్రిపరేషన్ అనేది ఎలా వేసుకోవాలనేది మీ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది వస్తుందండి అందులో నో డౌట్ అబౌట్ ఇట్ సో ఎవరైతే సైన్స్లా మ్యాథ్స్లా మీరు ట సెవెంటీ మార్క్స్ మీ టార్గెట్ అనుకున్నారండి మన నోట్స్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అనేది అడగడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది పర్చేస్ చేశారు కామెంట్స్ కూడా చూడండి సో వాళ్ళు కూడా చాలా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు కామెంట్స్ కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా ఫస్ట్ మీ ఇంగ్లీష్లో మాత్రమే చేయడం జరిగింది కానీ తెలుగు స్టూడెంట్స్ వాళ్ళ రిక్వెస్ట్ చేయడం వల్ల మేము తెలుగులో కూడా కన్వర్ట్ చేయడం జరిగింది ఎక్స్క్లూజివ్గా గ్రూప్ డి ఎగ్జామ్స్కి మీకు ఉపయోగపడే విధంగానే మేము తయారు చేయడం జరిగింది ఒకవేళ ఎవరికైనా బ్రదర్ మేము శాంపిల్స్ చూడాలనుకున్నా సరే ఇదే నెంబర్కి కనుక మీరు వాట్సాప్లో అని పెట్టండి మేము శాంపిల్స్ కూడా పంపడం అనేది జరుగుతుంది ఓకేనా అండి సో మన ప్రిపరేషన్ అనేది టార్గెట్ గ్రూప్ డీ జాబు మనకి ఎగ్జామ్ కూడా తొందరనే ఉంటుందండి ఆ ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా సరే వితిన్ సెకండ్స్లో మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుందండి సో మన టార్గెట్ సెవెంటీ మార్క్స్ ఎంతండి మన టార్గెట్ మన టార్గెట్ సెవెంటీ మార్క్స్ అందులో ఫస్ట్ మ్యాథ్స్ సైన్స్ కంప్లీట్ చేసుకోండి మ్యాథ్స్ సైన్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు జాబ్ పక్కా ఉన్నట్టేనండి ఇంకా ఫిక్స్ అయిపోండి అండి రైట్ ఎవరికైతే నోట్స్ మెటీరియల్ పీడిఎఫ్ కావాలనుకున్నారో హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసి కానీ గూగుల్ పే చేసి కానీ షాట్ తెలుగు ఇంగ్లీష్లో రెండిట్లో మీకు అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుంది ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చేయండి ఇంకా మీకు మెటీరియల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గానే సరే త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ టూకి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తామండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో